రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని నేతలు విమర్శించారు. సీబీఐ సాయంతో రాజకీయ కుట్రకు పాల్పడి జగన్ను జైలుకు పంపించారని ఆరోపించారు. ప్రజలు విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తాడన్న విషయం ఎదురు చూడడం జరుగుతుంది. లక్ష కోట్లు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఏదైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, మరి లక్ష కోట్లు ఇంతవరకు 2 సంవత్సరాల నుండి దర్యాప్తు జరుపుతున్న సిబిఐ ఇంతవరకు కనీసం 1-2 వేల కోట్ల ఆస్తులను కూడా బయటికి తీయలేకపోయింది.